వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశం మధ్య హోరాహోరీ పోరు నడుస్తోంది అధికార ప్రతిపక్షాలుగా నాయకులు నిత్యం ఒకరిపై మరొకరు కాలు దూపుకుంటున్నారు మాటల తూటాలు పేరుస్తున్నారు ఒక్కోసారి ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడుతున్నాయి ఇటువంటి వాతావరణాన్ని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు జనసేన వైపు మళ్లించేలా వ్యూహాన్ని రచించి తెలివిగా అమలు చేశారు ఆయన ఆశించినట్లుగానే ముఖ్యమంత్రి కానీ ఇతర మంత్రులు కానీ పవన్ కళ్యాణ్ పై తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు సాధారణంగా టీడీపీ వైసీపీ మధ్య ఉండాల్సిన వైరాన్ని వైసీపీ జనసేన వైపుకు బాబు మళ్లించారు పవన్ కళ్యాణ్ భుజాల మీద జగన్ వైపు చంద్రబాబు తుపాకీని గురిపెట్టారు రాజకీయ వ్యూహాల్లో చాణుక్యుడిగా పేరు తెచ్చుకున్న చంద్రబాబు వ్యూహంలో వైసీపీ రుక్కుపోయింది టీడీపీ వైసీపీ మధ్య యుద్ధం నడుస్తున్నప్పుడు ఎదురుదాడి చేయడంలో వైసీపీదే పైచేయిగా ఉండేది చంద్రబాబు మాట్లాడినప్పటికీ ఆ పార్టీలోని ఇతర నేతల నుంచి అనుకున్న స్థాయిలో పదునైన విమర్శలు వచ్చేవి కావు కొందరు చంద్రబాబు మాటను పెడచెవిన పెడుతూ ఉండేవారు ఈ పరిణామాలను గమనించిన చంద్రబాబు రాజకీయంగా తాను చేసే విమర్శలను తగ్గించుకోవడంతో పాటు ఆ బాధ్యతను జనసేన అధినేత పవన్ కళ్యాణ్కు అప్పగించారని సీనియర్ రాజకీయవేత్తలు అభిప్రాయపడుతున్నారు అధికార పార్టీని లక్ష్యంగా ఎంచుకోవడం ముఖ్యమంత్రిపై విమర్శలు ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలకు కౌంటర్లు ఇవ్వడం లాంటివన్నీ జనసేన చేస్తోంది పవన్ పలు అంశాల్లో మంత్రులను టార్గెట్ చేస్తూ ప్రశ్నలు సంధించడమే దీనికి ఉదాహరణ జనసేన గతంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం కానీ పరిపాలన చేయడం కానీ లేకపోవడంతో పాటు అసెంబ్లీలో అడుగు పెట్టింది కూడా లేదు గత ఎన్నికల్లో గెలిచిన ఒక్క ఎమ్మెల్యే వైసీపీకి అనుబంధంగా కొనసాగుతున్నారు వీటి వల్ల వైసీపీ నుంచి జనసేనపై పూర్తి స్థాయిలో టార్గెట్ చేయలేని పరిస్థితి ఏర్పడింది మరీ తీవ్రమైన స్థితిలో వ్యక్తిగతంగా జనసేనను లక్ష్యంగా చేయలేని పరిస్థితిని ఎదుర్కొంటోందని విశ్లేషకులు భావిస్తున్నారు కాపు సామాజిక వర్గంతో పాటు పవన్ కళ్యాణ్ అభిమానులుగా ఉండే యువత వైసీపీ ఓటర్లుగా ఉన్నారు వ్యక్తిగతంగా దాడి చేస్తే వారిని కోల్పోవాల్సి వస్తుందనే ఆలోచనలో వైసీపీ అధిష్టానం ఉంది